ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది, ప్రజాకర్షణ బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఆర్థిక స్థితి బాగుంది, అండదండలు బాగున్నాయి. పెద్దవాళ్ళ అండదండలు, చిన్నవాళ్ళ అండదండలు, పెద్దవాళ్ళ ఆశీస్సులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. జన్మరాశిలో ఉన్న రాహు వల్ల ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. మిథున రాహు చాలా మంచివాడు, యోగకారకుడు, మంచి ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, జీవితాశయం ఇవన్నీ కూడా నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. అనుకూలమైన వాతావరణంలో వచ్చిన అవకాశాలని చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు. మీరు చేస్తున్న కృషికి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తారు. మీరు అభిమానించేటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ లేదా పురుషుడు దూరంగా జరిగి వెళ్ళిపోవటం, శివైక్యం చెందటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. చెండ ప్రచండమైనటువంటి ఎండాకాలంలో ఎండ సైతం లెక్క చేయకుండా కష్టపడతారు. దానికి తగినటువంటి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే పవిత్రాలు, మీ మానసికమైన భావాలు, వాటికి అందరి ఆశీస్సులు, అండదండలు లభించే పరిస్థితిగా గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు కానివ్వండి, ఇసుక, మట్టి, నీళ్లు, మద్యం ఇలాంటి వ్యాపార వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి. అవాంఛనీయకరమైనటువంటి సంఘటనలు జరగకూడక, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే విధంగా చక్కగా ప్లాన్ వేసుకోగలుగుతారు, దాని ప్రకారం నడుచుకోగలుగుతారు, ఏవీ దిగుల్లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం, ముఖ్యంగా జీవితాశయం కోసం మీరు చేసే ప్రయత్నాలు, సమీకరణలు ఫలిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ, పురుషులు కానీ సర్పదోష నివారణ చూర్ణంతో అందులో సర్వరక్షణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి, మంచి ఫలితాలు ఉండవచ్చు. ఈ సామాజిక విషయాలు ఏవైతే ఉన్నాయనండి, అవి కొంత ఆలోచింపజేస్తాయి, బాధిస్తాయి. నేనెప్పుడు కూడాను గడిచిన 30 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు, అదే కోణంలో ఆలోచింపజేసే విషయాలు ఎన్నో తెలియజేశాను. మీ ఆదరణతోటి, మీ ఆశీస్సులతోటి చాలా విషయాల్లో జ్యోతిష్ శాస్త్రం
ప్రతిష్ట నిలబెట్టే అవకాశం మీరు నాకు దక్కిచ్చారు. పరమేశ్వరుడు అదేవిధంగా సంకల్పించాడు. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, మనం ఏదైనా చిన్న శుభకార్యం ప్రారంభించినా, లేకపోతే వెహికల్ కొనుక్కుందాం అనుకున్నా, స్థలం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నా, ఏదైనా ఒక రోజున నామినేషన్ వేయడానికి కూడా మనం చక్కగా మంచి రోజు చూసుకుంటాం. చిన్న పని చేయాలన్నా ఉన్నంతలో మంచి రోజు ఉందా లేదా అని చెప్పిన ఆలోచన చేసి చేసుకుంటాం. కానీ అది పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన సెంటిమెంట్స్ని వీటన్నిటి కూడా పక్కన పెట్టి అందరూ ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం 10వ తారీఖు నాడు ఢిల్లీలో 5 గంటలకి ఎన్నికల నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో రావుకాలం, దుర్ముహూర్తం రెండు కలిసి ఉన్నాయి. లగ్నం సింహలగ్నం అండి. లగ్నాది చతుర్థంలో గురువు, పంచమంలో శనికేతువులు, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి, అంటే లగ్నాధిపతి రవి లగ్నాన్ని చూస్తున్నాడు. అష్టమంలో బుధుడు నీచమక రాజయోగంలో ఉన్నాడు, నీచులో ఉన్నాడు, గురువుతో దూరపడుతున్నాడు. నీచమక రాజయోగం అయింది ద్వితీయ లాభాధిపతికి. భాగ్యంలో చంద్రకుజులు, భాగ్యంలో చంద్రకుజులు, చంద్రకుజులు కలిస్తే దాన్ని సంకర ముహూర్తం అంటారండి. విసర్జించదగినటువంటి ముహూర్తం. కోపం వచ్చి పెద్దవాళ్ళు తిట్టేటప్పుడు కూడా వాడెవడో సంకర ముహూర్తం పెట్టాడ్రా, అందుకే మీ పెళ్ళి మీ పెటాకులు ఇట్లా ఉన్నాయి, మీ సంసారం ఇట్లా ఉందంటారు. ఫండమెంటల్గా ప్రాథమికంగా చిన్న పిల్లలు కూడా జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు అడిగినా చెప్తారు, చంద్రకుజులు కలిసినటువంటి ఏ లగ్నము పనికి, ఏ ముహూర్తానికి పనికిరాదు. ఒక క్షౌరం చేయించుకోవడానికి మాత్రం పనికి వస్తుంది, షేవింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఏమండి ఈ రకమైనటువంటి ముహూర్తం? ఇదేమన్నా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండడానికి, కొద్దిగానే లాభించడానికి చేశారా అనేటువంటి సందేహం కూడా వస్తుంది. దీనివల్ల ఏమి గొప్ప బెనిఫిట్స్ ఏమి బీజేపీకి ఉంటాయని చెప్పని నేను చెప్పట్లా. వచ్చేటువంటి బెనిఫిట్స్ని దుర్ముహూర్తం దెబ్బ కొడుతుంది. లగ్నాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంతగా అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో ప్రకటించినటువంటి నోటిఫికేషన్ వల్ల, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల, దుర్ముహూర్త రావుకాల సింహలగ్నాల వల్ల, సంకర ముహూర్తం కావటం వల్ల లోక్సభ పూర్తి కాలం ఉండదు, 2-2.5 సంవత్సరాల్లో రద్దయిపోతుంది. అంచేత ప్రజాధనం ఎంతగానో వృధా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ ముహూర్తం వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి కొద్దిగా జరుగుతాయా ఎక్కువగా జరుగుతాయా అనే విషయం పక్కన పడదాం. జరిగే మాట అడుగు ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎవరైతే ఈ ముహూర్తం మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు పూర్తిగా సఫలీకృతమయ్యే పరిస్థితి మాత్రం
స్పష్టంగా గోచరించట్లేదు. ఇది ఎన్నికల వాతావరణంలో మనం చూసి చూడటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలకి దారితీస్తుంది. చివరిగా ఒక మాటగా చెప్పాలంటే, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు అప్పుడు పెట్టిన ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తానికి దాదాపుగా ఈ గలస్థితి దగ్గరగా ఉంది. కాకపోతే అప్పుడు ధర్మం గెలిచింది, ఇప్పుడు అధర్మం గెలిచే అవకాశం ఉంది కొంతవరకు.